హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు ఫిన్లాండ్లో ఉన్న ఉన్నవాళ్ళు గ్రాస్ ఎలా కట్ చేసుకుంటారు గార్డెనింగ్స్ ఎలా ఉంచుకుంటారు అనేది చూపిస్తాను ఫిన్లాండ్లో గార్డెనింగ్స్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారండి గడ్డిని కూడా మామూలుగా మొత్తం వేర్లతో తీసేయడం అట్లా ఏం కాకుండా మనకైతే మామూలుగా వేరే మొక్కలు పెరగట్లేదని గడ్డిని గా వేర్లతో తీసేయడం తీసేసి అలా చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇక్కడ అయితే గ్రాస్ను మామూలుగా మొక్కలకి చుట్టూతో కొంచెం మాత్రం ఈ కుంటలాగా తీసి మిగిలిందంతా గ్రాస్ పెంచుతారన్నమాట ఎందుకంటే గ్రాస్ కట్ చేసిన ప్రతిసారి ఆ గ్రాస్ కట్ చేసింది కొంచెం కొంచెం ఉంటుంది కదా దాన్ని అట్లా భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి కింద వామ్స్ అవన్నీ కొంచెం బాగుంటాయి అని చెప్పేసి అలా ఉంచుతారన్నమాట చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు అలా అలాగే నువ్వు అపార్ట్మెంట్లో అలాగానే ఉన్నావు అంటే మనం మెయింటెనెన్స్ ఛార్జెస్ లాగా చేస్తారు ప్రతి ప్రతి మంత్ మెయింటెనెన్స్కి ఇంత తీసుకుంటారు వాళ్ళే కట్ చేసి చక్కగా నీట్గా క్లీన్ చేసేసి చక్కగా ఉంచేస్తారన్నమాట మనమేమీ భయ బాధపడక్కర్లేదు అదే మాములుగా ఓన్ హౌసెస్ ఉంటే మాత్రం ఈ విధంగా మనమే కట్ చేసుకోవాలి గ్రాస్ ప్రతి వారానికి ఒకసారి కానీ లేకపోతే అట్లీస్ట్ మంత్లో త్రీ మంత్స్ త్రీ టైమ్స్ అన్నా కట్ చేసుకోవాలి లేకపోతే గ్రాస్ పద్దాక పెరిగిపోతా ఉంటుంది ఇప్పుడు ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా వన్ మంత్లో కట్ వాళ్ళు అందరూ ఈ నెల ఆఖరికి కానీ అట్లా కట్ చేసి ఇంకా పెరిగిందని అట్లా ఉంచేస్తారన్నమాట మళ్ళీ వింటర్ సమ్మర్ వచ్చిందరూ స్టార్ట్ అవుతుందనిపించుకుని కట్ చేస్తారు ఎందుకంటే స్నో పడిపోతుంది కాబట్టి సో నేనైతే ఇలా కట్ చేస్తున్నాను అన్నమాట మాకు ఇలాంటి మషిన్ ఉంది ఇది బ్యాటరీ ఇది అన్నమాట రెండు బ్యాటరీస్ ఉంటాయి ఒకటి ఛార్జింగ్లో ఉంటుంది ఒకటి పడతాం అన్నమాట సో చాలా ఈజీగా అన్నమాట కాకపోతే మధ్యలో ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి ఈరోజు వర్షం స్టార్ట్ అయింది కొంచెం సో వర్షం వస్తుంది కాబట్టి కొంచెం గడ్డి గట్టి మామూలుగా డ్రైగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి మామూలుగా అయితే లేకపోతే కొంచెం వెట్లా సరే చుట్టేసిపోద్ది అన్నమాట వెనకాల కింద మషిన్ కింద సో ఈరోజు కొంచెం వర్షం పడింది అన్నమాట నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను కట్ చేయాలి కట్ చేయాలి కట్ చేయాలని నాకు టైం కుదరక కట్ చేయలేదు ఈరోజు కట్ చేస్తున్నాను ఈరోజు వర్షం స్టార్ట్ అయింది సో మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటన్ తలుస్తాడని అంటారు కదా అట్లాగే జరిగింది ఈరోజు కూడా ఎప్పుడు నుంచో అనుకుంటుంటే ఈ రోజు కుదిరింది ఈ రోజు గ్రాస్ కట్ చేయడానికి చేస్తే వర్షం స్టార్ట్ అయింది సో మొత్తం గడ్డి చుట్టేసుకుపోయి మషిన్ కొంచెం పాడైందన్నమాట పాడవడం అంటే పాడడం కాదు గడ్డి చుట్టేసుకుపోయి బ్యాటరీ పద్దాకా ఆగిపోతా వచ్చింది ఛార్జింగ్ ఉన్నా సరే ఎందుకంటే బాగా వెట్గా ఉంది కాబట్టి మామూలుగా అయితే చాలా సాఫ్ట్గా వెళ్ళిపోద్దండి గార్డెనింగ్స్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు ఆడుకోవడానికి కానీ దేనికైనా భలే ఉంటుంది అసలు ఎక్సర్సైజ్లు అలా చేసుకుంటారు కూడా ఎందుకంటే మెత్తగా ఉంటుంది కదా గ్రాస్ అంతా దెబ్బలు కూడా తగలవు సో ఈ విధంగా అయిందన్నమాట మా మెషీను చూడండి గ్రాస్ అంతా స్టక్ అయిపోయింది బాగా ఇదంతా క్లీన్ చేసి మొత్తం మళ్ళీ చేసేసరికి చాలా టైం పట్టింది అన్నమాట మామూలుగా అయితే వన్ అవర్లో అయిపోద్ది మొత్తం గడ్డి కట్ చేయడం అనేది వన్ అవర్ కన్నా కొంచెం తక్కువే టైం తీసుకుంటుంది అలాంటిది టూ అవర్స్ పట్టింది నాకైతే మొత్తం గడ్డి మొత్తం క్లీన్ చేయడం మొత్తం కట్ చేయడానికి సో ఇటువైపు అయితే మొన్న వదిలేయాల్సి వచ్చింది చాలా హైట్ పెరిగిపోయింది అన్నమాట అది కొంచెం కష్టమైంది కాకపోతే చేసామన్నమాట మొత్తం కట్ చేయగలిగాము బ్యాటరీస్ కూడా బాగా వర్క్ చేసే ఇప్పుడు వర్క్ అయితే అయిపోలేదు మా బాబాయి కొంచెం చాలా కష్టంగా ఉందన్నమాట మొత్తం ఇలా ప్రెస్ చేసి మాములుగా ఈ తడి గడ్డిని కట్ చేయడం చాలా కష్టంగా ఉంది మళ్ళీ ఆగిపోయిందండి మళ్ళీ బాగా తడిగా ఉంది కదా ఇంకా వర్షం ఎక్కువైంది కొంచెం బాగా తడిగా ఉండేసరికి ఈ విధంగా స్టక్ అయిపోయింది అన్నమాట లోపల మళ్ళీ అది క్లీన్ చేసుకుని అదంతా తీసేస్తే కానీ మామూలుగా అయితే పడిపోద్ది అన్నమాట కట్ చేసింది కట్ చేసినట్టు పడిపోతూ ఉంటుంది కొంచెం డ్రై డ్రైగా ఉంటే ఇలాగే తడిగా ఉంటే చాలా కష్టం అన్నమాట తడిగా ఉన్నప్పుడు అసలు గట్టి కట్ చేయకూడదు నేనే కట్ చేశాను కావాలని ఎప్పటికప్పుడు అలాగే అయిపోతుందని చెప్పేసి సో కొంచెం కష్టపడాల్సి వచ్చింది ఈ విధంగా తడిగా ఉండడం వల్ల ఆల్మోస్ట్ చాలా ప్లెజెంట్గా ఉంటుందండి మొత్తం గ్రాస్కే గ్రీనిష్గా ఉంటుంది మొత్తం చాలా బాగుంటుంది అన్నమాట ఈ భూమిలో కూడా అండి కొంచెం తవితే అసలు ఎన్ని ఎర్రలు ఉంటాయో వామ్స్ ఉంటాయి బాగా అంత బాగుంటుందన్నమాట మట్టి కూడా సో ఆ విధంగా ట్రీట్ చేస్తారు మొత్తం ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కేర్ తీసుకుంటారు ఎవరి గార్డెన్స్కి వాళ్ళే ఒకవేళ రోడ్డు మీద ఏదైనా చెత్త ఉన్నా సరే ఎక్కడన్నా బయట ఉన్న చెత్త ఉన్నా సరే వాళ్ళ డ్యూటీగా వాళ్ళు వాళ్ళు క్లీనర్స్ రావాలి లేకపోతే తీయాలి అన్నీ ఉండదు వాళ్ళు మన కంట్రీ మనం క్లీన్గా ఉంచుకోవాలనే దీంతో వాళ్ళు చూస్తే చెత్త తీసేసి బయట మామూలుగా డస్ట్బిన్స్ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ వాటిలో అన్నమాట ఈ విధంగా చాలా నీట్గా ఉంచుకుంటారనమాట గార్డెన్సే కాకుండా మామూలుగా రోడ్లు కానీ రోడ్డు పక్కన కానీ ఎక్కడైనా సరే గ్రాస్ కట్ చేసుకోవడం గ్రాస్ కట్ చేసి నీట్గా ఉంచడం బాగుంటుందండి అసలు చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే నాకు ఒక మెసేజ్ వచ్చిందన్నమాట ఈరోజు అయితే అదేంటంటే ఏంటి ఇంకా నాలుగు వందల యాభై మంది యాభై ఐదు మంది సబ్స్క్రైబర్సే ఉన్నారు అని అన్నారు కొన్ని అయితే అన్సబ్స్క్రైబర్ చేసేశారు అక్క హెల్ప్ చేసినప్పుడు ఆవిడ సబ్స్క్రైబ్ మన చుట్టాల్లో కానీ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళ దానిలో సబ్స్క్రైబ్ చేసినవి కానీ ఉంటే అది కొంతమంది ఏమో నా ముందు సబ్స్క్రైబ్ చేసి కొంతమంది అన్సబ్స్క్రైబ్ చేసేయడం అలా చేసారు అనమాట అందువల్ల నేను సబ్స్క్రైబ్ చేయండి అని నేను మళ్ళీ అడగట్లేదు ఇష్టమైతే చేస్తారు లేదంటే లేదన్నట్టే సో చూసేవాళ్ళు చూ చూసే వాళ్ళకైతే మాత్రం చాలా థ్యాంక్స్ అండి మీరు చూసి సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు కమెంట్స్ పెడుతున్నారు దానికి చాలా థ్యాంక్స్ అన్సబ్స్క్రైబ్ చేసే వాళ్ళ గురించి అయితే వాళ్ళ గురించి నేను అంత లేదు వాళ్ళ ఇష్టం అది సో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలంటే చేస్తారు లేకపోతే లేదు చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను చేయకపోయినా ఏం పర్లేదు కానీ చూసే వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్స్ చూస్తున్నారు కదా గడ్డి కట్ చేసేసిన తర్వాత చాలా నీట్గా ఉంది ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇటు మళ్ళీ ఇటు ఫ్రంట్ వైపు వచ్చాను అనమాట ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు రెండు వైపులా చేసేసాను అన్నమాట అటు సైడ్స్ అటు అంతా వైపు అంతా కట్ చేసేసాను అదంతా అయిపోయింది ఇంకా ఇక్కడ బెర్రీస్ ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయి అవి కూడా ఇంకొకసారి చూపిస్తాను థ్యాంక్స్ అండి అందరికీ సబ్